Hi friends, welcome to SL Creations. Rice, roti, chapathi, naans, ila dentlo kaina chala perfect ga charipoye oka capsicum kurma ni nenu ee roju meeku prepare cheyadam chupisthanandi. Mari chusedama. Munduga oka pan teeskoni oka 1 and 1/2 tablespoon varaku daniyalu add cheskovali. Daniyalu add cheskona tarvata oka 1/2 cup pallilu, oka pedda mukka kobbari. మీరు అవైలబుల్గా ఉంటే పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి కుర్మా. ఆ తర్వాత కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 7-8 మిరియాలు యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత అవి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల్ని యాడ్ చేసుకొని, నువ్వుల్ని కూడా బాగా వేయించి ఒక పక్కకు పెట్టేసుకొని ఇవన్నింటినీ కలిపి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక మిక్సర్ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేసి ఈ రెండు బాగా వేగిన తర్వాత ఆనియన్స్ని ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా కాకుండా ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు అక్కడక్కడ ఆనియన్స్ తగులుతూ కుర్మా చాలా బాగుంటుందండి. ఇలా ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు యాడ్ చేసి బాగా కలిపేసి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిని బాగా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ టర్న్ అవుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమాటోల్ని కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోండి, బాగుంటాయి టేస్ట్. ఇలా టమాటోలు యాడ్ చేసుకున్న తర్వాత తొందరగా కుక్ అవ్వడానికని ఒక 1/2 టీస్పూన్ ఉప్పును యాడ్ చేసుకొని కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత చూసారంటే మీకు టమాటోస్ తొందరగా మగ్గిపోతాయి. టమాటోస్ని ఒక 60% మాత్రమే మగ్గించాలండి, ఎక్కువగా మగ్గించకూడదు. టమాటోస్ ఇలా ఒక 60% మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. క్యాప్సికం యాడ్ చేసి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే డార్క్ కలర్లో ఉన్న ఈ క్యాప్సికం ముక్కలన్నీ కొంచెం లైట్ కలర్లోకి టర్న్ అవుతాయి. చూడండి, ఇప్పుడు ఒక లైట్ కలర్లోకి టర్న్ అయిపోయే క్యాప్సికమ్స్. ఈ స్టేజ్లో మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. మీ కారానికి అనుగుణంగా ఎండుమిర్చి, సరిపడినంత ఉప్పు, పసుపు, మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సర్ ఉంది కదా పల్లీలు నువ్వులది, ఆ పేస్ట్ యాడ్ చేసుకొని సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీ ఎలా కావాలనుకుంటే దానికి అనుగుణంగా వాటర్ని యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీ థిక్గా కావాలా, కొంచెం పల్చగా కావాలా దాన్ని బట్టి. ఇలా ఈ స్పైసెస్ అన్నీ బాగా ఉడికేలాగా ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. కొంచెం పుదీనా యాడ్ చేసుకొని, పుదీనా యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా యాడ్ చేయడం వల్ల. మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక 3-4 నిమిషాల తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన గుజ్జును నేను యాడ్ చేస్తున్నాను. మీకు పులుపు కొంచెం ఎక్కువగా తింటారనుకుంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.